హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? ఈరోజు మనము లడ్డు చేసుకుందామండి, తొక్కుడు లడ్డు. దానికోసం నేను శనగపిండి తీసుకున్నాను. దీంతో తీసుకున్నానండి, చూడండి. మీకు ఏ కొలతతో కావాలంటే ఆ కొలతతో తీసుకోవచ్చు. నేను ఆ కొలతలు వివరంగా చెప్తానండి, చూడండి. దీంతో ఒకటి, శుభ్రంగా జల్లెడ బట్టి పెట్టుకున్న శనగపిండి అండి ఇది, చూసారా? ఒకటిన్నర. దీంతో నేను ఒకటిన్నర తీసుకున్నానండి. ఇది సుమారుగా 1/4 కేజీ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది స్వీట్ కాబట్టి అండి, సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నచ్చని వాళ్ళు తీసేయండి, వేస్తేనే బాగుంటుంది. కొంచెం వేయండి. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి పోసేయకండి వాటరు. ఈ తొక్కుడు లడ్డుకి మనం ఏ కొలతతో అయితే పిండి తీసుకుంటామో అదే కొలతతో షుగర్ కూడా తీసుకోవాలండి. అది కూడా చూపిస్తాను నేను. ముందైతే ఈ పిండి కలుపుకోవాలండి. వాటర్ అంతా వేసి పిండిని ముద్దలా కలుపుకుందాం. ఇదంతా కలిసిన తర్వాత చూద్దామండి. చూసారా, పిండి అంతా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇట్లా చేతులు కంటుకోకుండా ఉండటానికి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. రొట్టి శనగపిండి కాబట్టి ఇంతే ఉంటుందండి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పిండి కలపటంతో ఉంటుందండి. ఏదైనా చూసారా, మొత్తం ఇట్లా ముద్దలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కారపూసలాగా ఒత్తుకోవాలండి. స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఈలోపు మనం కారపూసని కారపూస గొట్టవులోకి వేసేసుకుందామండి. పిండినంతా ఇట్లా ముద్దల కింద చేసుకొని పెట్టుకున్నామండి రెడీగా. తర్వాత కారపూస చక్రాలు వస్తే గొట్టమండి. దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం, ఎందుకంటే దీనికి అంటుకోకుండా. మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూడండి, దీనికి సైజు అది ఇది ఏం లేదండి. నేనైతే ఈ సైజు పెట్టాను. ఇప్పుడు ఇందులో ఇందులో ఎంత పడితే అంత, చూసారా,
పెట్టేసి ఇప్పుడు వీటితోటి చక్రాలు ఒత్తుకుందాం. ఆయిల్ దగ్గరికి వెళ్దాం. రండి, ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి. ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దాం. వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం చక్రాలు ఒత్తేసుకోవాలి. అట్లనే మిగిలినంతా కూడా కారపూస చక్రాల్లోకి వేసుకుందామండి పిండిని. ఈలోపు అవి కాలుతుంటాయి. చూసారా, ఇది కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లనే మిగిలిన పిండినంతా కూడా ఒత్తేసుకోవాలండి. ఇది కూడా కాలిన తర్వాత చూద్దాం. మొత్తం పిండి అంతా కారపూస ఒత్తేసుకున్న తర్వాత చూద్దామండి. ఇదిగో ఈ రకంగా చూసారా, కారపూస అంతా రెడీ అయిపోయింది. పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా కొంచెం నలిపేసుకుందాం ముక్కల కింద. చూసారా, ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి. చూడండి, ఇట్లా జార్లో ఎన్ని పడితే అన్ని ఇప్పుడు దీన్ని మనం పొడి చేసుకుందాం. చూసారా, ఇట్లా పొడి పొడిగా కారపూస అంతా కూడా ఇట్లా పొడి పొడిగా చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. మిగిలిన కారపూస కూడా మొత్తం ఇంతే పౌడర్ చేసేసుకోవాలండి. చూసారా, చేసిన వెంటనే కొంచెం ఎప్పటికప్పుడు ఇట్లా కొద్దిగా విడివిడిగా చేయాలి. మొత్తం పౌడర్ అయినాక చూద్దాం. చూసారా, మొత్తం ఇట్లా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ పక్కన పెట్టుకొని పంచదార గొలుసుకుందాము. చూడండి, ఇందాక మనం ఇదే దీంతో మనం పిండి తీసుకున్నాము. ఇప్పుడు దీంతో పంచదార తీసుకుందాము. ఇంకా ఒకటిన్నర తీసుకున్నాం కదండి. పంచదార, ఇప్పుడు ఈ పంచదారని
నేను కళాయిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పంచదార మునిగే వరకు నీళ్ళు వేద్దాం. చూసారా, కొంచెం వేద్దాం. చాలండి, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి పాకం తీసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. పాకం కంటే ముందుగా కొంచెం జీడిపప్పులు వేయించుకుందాము. ఇక్కడ నేను అరకప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి. జీడిపప్పులకి ఇంత నెయ్యి ఎందుకు అనుకోకండి, జీడిపప్పులు వేపి అదే నెయ్యిని కూడా మనం అందులో వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేపుకుందాం. ఇంకేమి రావాలంటే అన్నీ వేసుకోండి. ఇవి ఫ్రై అయినాక చూద్దాం. చూసారా, ఇక దీన్ని పక్క తీసేసుకుందామండి. నెయ్యి కాగిపోయింది, ఈ పప్పులు కూడా ఆ వేడికి వేగిపోతాయండి. చూసారా, ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు పంచదారని కరగబెట్టుకుందాం. తిప్పుతూనే ఉండాలండి కరిగిందాక. చూసారా, పంచదార అంతా కరిగిపోయింది. ఇట్లా అట్లా అంటున్నప్పుడు మధ్యలో తీగ పాకంలాగా ఇట్లా జిగురు జిగురు రావాలండి, పాకం ముదరకూడదు. తీగలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలక్కాయ పొడి వేసేసుకుందాం. దీంట్లోనే ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడి అంతా వేసేసుకోవాలండి. పాకం ముద్దరిని వేయద్దు, సిమ్లో పెట్టుకోండి. అంతా కలిపేసుకోవాలి. పాకం ఎక్కువైపోద్దని కంగారు పడొద్దండి, ఇదంతా దగ్గరకు అయిపోద్ది.
చూసారా మొత్తం కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కాగబెట్టి పెట్టుకున్న నెయ్యి జీడిపప్పులు కూడా వేసేద్దాం మొత్తం ఈ నెయ్యి జీడిపప్పులు మొత్తం కలిపేద్దామండి ఒక కప్పు పిండి అనుకోండి కప్పు పంచదార ఒక పావు కప్పు నెయ్యి సరిపోద్దండి ఇప్పుడు నెయ్యి అంతా దీంట్లో పీల్చేసుకుంటుంది అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చూడండి మొత్తం అట్లా దగ్గరకు అయ్యేదాక తిప్పేస్తూనే ఉండాలి మొత్తం దగ్గర అయినాక చూద్దాం చూసారా నెయ్యి మొత్తం పీల్చేసుకుంది అట్లా గట్టిగా అయిపోయిందండి ఒక్క నిమిషం మొత్తం తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి చూసారా నెయ్యి మొత్తం పీల్ చేసుకుంది ఇట్లా రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత చూద్దాం చూసారా మొత్తం ఒకసారి కలిపేసుకొని చల్లగా అయిన తర్వాత చూద్దాం చూసారా మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలి పూర్తిగా చల్లగా అయిపోలేదండి చెయ్యి పట్టగలిగే అంత వేడిలోనే ఉంది ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చేసుకోవాలి జాగ్రత్త అండి చేతులు కాలిపోతాయి కొంచెం వేడి ఉండగానే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇట్లనే వీటన్నిటినీ మనం లడ్డూలు చేసుకున్న తర్వాత చూద్దామండి చూడండి మొత్తం లడ్డూలన్నీ అయిపోయాక చూద్దాం చూసారా లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయండి ఇట్లా మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవాలి ఇంతేనండి తొక్కుడు లడ్డు ఇట్లా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి